अगजानन पद्मार्कम् गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री कमलाकराय नमः श्री गुरुभ्यो नमः। नमस्कार, ఈనాటి పంచాంగము దిన ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. స్వస్తిశ్రీ శార్వరి నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, ఈరోజు దశమి తిథి, మంగళవారము. సూర్యోదయము 5:45 వరకు ఉంటుంది. సూర్యాస్తమయము 6:55. ఈరోజు ఉన్నటువంటి తిథి దశమి. దశమి తిథి రాత్రి 7:49 వరకు ఉంటుంది. నక్షత్రము స్వాతి రాత్రి తెల్లవారుజామున 4:04 వరకు ఉంటుంది. శివయోగము మధ్యాహ్నం 2:16 వరకు ఉంటుంది. తైతిల అనేటటువంటి కరణం ఉదయం 9:01 వరకు ఉండి అనంతరం భవ ప్రారంభమై రాత్రి 7:49 వరకు ఉంటుంది. ఈరోజు వర్జ్యం ఉదయం 10:53 నుండి 12:23 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము ఉదయం 8:23 నుండి 9:16 వరకు కూడా ఉంటుంది. ఈరోజు పునర్దుర్ముహూర్తము రాత్రి 11:17 నుండి 11:58 వరకు ఉంటాయి. రాహుకాలము మధ్యాహ్నం 3:37 నుండి సాయంత్రం 5:16 వరకు ఉంటుంది. యమగండ కాలము ఉదయం 9:03 నుండి 10:41 వరకు ఉంటాయి. గులిక కాలము ఈరోజు మధ్యాహ్నం 12:20 నుండి 1:59 వరకు కూడా ఉంటుంది. అలాగే ఈరోజు అభిజిత్ ముహూర్తము పగలు 11:54 నుండి 12:46 వరకు ఉంటుంది. ఈరోజు అమృత ఘడియలు సాయంత్రం 7:51 నుండి రాత్రి 9:21 వరకు ఉంటాయి. బ్రహ్మముహూర్త సమయం రాత్రి తెల్లవారుజామున 4:19 నుండి 5:02 వరకు కూడా ఉంటాయి. ఇక ఈరోజు ఉన్నటువంటి దిన ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారు మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. తొందరపాటు తనం వలన ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడి అనంతరం తిరిగి శుభ ఫలితాలను పొందగలుగుతారు. పెద్దలతోటి, కుటుంబ వ్యక్తులతోటి, గురువుల యొక్క సాన్నిహిత్యంలో కొన్ని రకాల కార్యక్రమాలు చేపడతారు. గురువుల ఆశీస్సులు సంపూర్ణంగా అందుతుంటాయి. ఈరోజు మేషరాశి వారు మరింత శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో విష్ణు పూజను నిర్వహించుకోవటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఊహించినటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు, జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి. వేరువేరు రూపాలు వైద్యపరమైనటువంటి సూచనలు, సలహాలు ఉంటాయి. తొందరపాటు తరం ఒత్తిడికి గురి చేస్తుంది. అనారోగ్య సంబంధమైనటువంటి సూచనలు ఏర్పడుతూ ఉంటాయి. లాభాలను దుర్వినియోగం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఈ వృషభ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సామాజిక అనుబంధాలు పెరుగుతుంటాయి. పోటీల్లో గెలుపు కోసం ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. నూతన పరిచయస్తులతో కొన్ని కీలక ఒప్పందాలను కుదుర్చుకుంటుంటారు. భాగస్వామ్య అనుబంధాలు విస్తరింప చేసుకుంటారు. పెద్దవారితో పరిచయాలు ఉంటాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా అనుకున్న పనులు పూర్తి చేస్తుంటారు. ఈరోజు ఈ మిథున రాశి వారు శుభ ఫలితాలను పొందేటటువంటి క్రమంలో విశేషమైనటువంటి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పోటీల్లో గెలుపు ప్రయత్నాలు ఉంటాయి. రుణ సంబంధమైనటువంటి ఆలోచనలు కూడా బలపడుతూ ఉంటాయి. పెద్దవారితో పోటీతత్వంతో వ్యవహరిస్తుంటారు. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటుంటారు.
అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తులు వేరు వేరు రూపాల్లో మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటారు, శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందుతూ ఉంటారు. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలను పొందే క్రమంలో విశేషమైనటువంటి శివారాధన చేసుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారకు సృజనాత్మకత పెరుగుతుంది, చిత్తచాంచల్యాలు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాలు కూడా ఉంటుంటాయి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి కూడా కలుగుతుంది. జాగ్రత్తలు తీసుకుంటుండాలి. ఈ యొక్క సింహరాశి వారు మనోభీష్టాలు నెరవేర్చుకునేటటువంటి క్రమంలో సూర్యగ్రహ స్థుతిని, సూర్యగ్రహ ప్రార్థన చేసుకోవటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు సౌకర్యాలు కొంత ఒత్తిడి కలగ చేస్తూ ఉంటాయి. గృహ నిర్మాణాల కార్యక్రమాలు ఆలస్యాలు ఉంటుంటాయి. మాతృ సౌకర్యాలు తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. విద్యార్థుల యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫల పొందుతూ ఉంటారు. అలాగే ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలు పాల్గొంటుంటారు. సామాజిక అనుబంధాలు మెరుగుపడుతుంటాయి. కన్యారాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలను పొందేటటువంటి క్రమంలో విశేషమైనటువంటి గణపతి అర్చన నిర్వహించుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వారకు కమ్యూనికేషన్స్ విస్తరింప చేసుకుంటారు. ఆధ్యాత్మిక ప్రయాణాల్లో ఉంటుంటారు. దగ్గర ప్రయాణాలు అవసరమవుతుంటాయి. పెద్దలతో విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రచనారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆసక్తి పెరుగుతుంది. విద్యా విషయాలను తెలుసుకోగలుగుతారు. నూతన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు. తులారాశి వారకు ఈరోజు మరింత శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారకు వాగ్దానాలు నెరవేర్చుకోగలుగుతారు. కుటుంబంలో అనుకూలత ఉంటుంది. మధ్యవర్తిత్వాలు కూడా అనుకూలించగలుగుతాయి. పెద్దలతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిలువధనాన్ని పెంచుకోగలుగుతుంటారు. కుటుంబ అవసరాలు తీరిపోతుంటాయి. సామాజిక గౌరవాలను పెంపొందించుకుంటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందే క్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారకు ఈరోజు శ్రమకు తగినటువంటి గుర్తింపులు లభిస్తుంటాయి. పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రణాళికలకు అనుగుణమైనటువంటి జీవితాలు కూడా ఏర్పడుతుంటాయి. మాటల్లో ఫలితనం చక్కగా చూపిస్తుంటుంది. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వేరు వేరు రూపాల్లో పెద్దలతో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు. సామాజిక గౌరవాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. ఈరోజు ధనుస్సు రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందేటటువంటి క్రమంలో శివారాధన చేసుకోవటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారకు విశ్రాంతిని కోరుకుంటుంటారు. కాలు నొప్పులు కీలు నొప్పులు బాధ పెడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటుంటారు. ప్రయాణాలు సంతృప్తి ఉంటుంది. దాన ధర్మాదుల కోసం కొన్ని రకాల ఖర్చులు చేస్తుంటారు. దేవాలయ నిర్మాణాల కోసం విరాళాలు సేకరించే ప్రయత్నాలు ఉంటుంటారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ మకర రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందేటటువంటి క్రమంలో మహాగణపతికి గరిగలు సమర్పించటం విశేషం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారకు అన్ని పనుల్లో లాభాలు కలుగుతుంటాయి. పెద్దల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. వేరు రూపాల్లో ఆలోచనలు మారుతూ ఉంటాయి. లాభాలు సద్వినియోగం చేసుకోగలుగుతారు. గర్భ సంబంధమైనటువంటి ఆరోగ్యాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అజీర్ణమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటుంటాయి. కుంభరాశి వారు ఈరోజు మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో విశేషమైనటువంటి శివ పంచాక్షరీ నామాన్ని జపం చేసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారకు సంఘంలో గౌరవాలు పెరుగుతుంటాయి. గౌరవ హానిని తట్టుకోలేకపోతారు. మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల విషయంలో భంగం బాటెల్లుతూ ఉంటుంది. ఉద్యోగాల విషయాల్లో క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో తొందరపడకుండా నిదానంగా జాగ్రత్తగా సావధానపూర్వకంగా పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. ఈరోజు మీనరాశి వారు మరింత శుభ ఫలితాలను పొందేటటువంటి క్రమంలో మహాలక్ష్మి అమ్మవారికి చక్కెర పొంగలి నివేదన చేసుకోవాలి.
ఇవి ఈనాటి పంచాంగము దిన ఫలితాలు. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.